నిజం నిప్పు అందుకే అబద్ధం చెప్పు అప్పుడే తప్పు కూడా ఒప్పు అన్నటువంటి చందంగా తయారైంది అధికార యంత్రాంగపు తీరు. దాన్ని నిగ్గతీయడానికి విపక్షాలు విట్నెస్ వచ్చినటువంటి వ్యవహారం. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కరోనాకి సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నటువంటి రుయాలో ఆక్సిజన్ ట్యాంక్ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దానివల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మన చేతిలో లేని దానికి మనం ఇలాగైపోతున్నామంటూ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడడం జరిగిపోయింది. గ్రౌండ్కి వెళ్ళి చూసి వచ్చిన ఆయన ఒక గురుమూర్తి గారు, లేకపోతే తిరుపతి మేయరు, వాళ్ళిద్దరికీ అవగాహన ఏం లేదు, పరామర్శించి రావడం తప్పించి. ఆయన డాక్టరే కానీ గురుమూర్తి గారు అంత డెప్త్గా దాని మీద వెళ్ళి నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు, లేదా స్పష్టత ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. పరామర్శకే పరిమితం అయ్యారు. ఆయన ఫిజియోథెరపిస్ట్ అయినా కూడా ప్రాక్టికల్గా ఒక అరగంట లేట్ అయిందన్న వాదన వినబడింది. తర్వాత 4 గంటలు అన్నారు. ఏదైనా పక్కన పెట్టండి, ఒక 10-15 నిమిషాలు అయితే మాత్రం గిలగిల్లాడిపోయారు. ఆ టైంలో చనిపోయినటువంటి వాళ్ళు 11 మందే అన్నటువంటిది 10 లక్షల పరిహారం ప్రకటించారు. నిన్న నారాయణ గారు 23 మంది పేర్లు బయట పెడితే తెలుగుదేశం మరొక అడుగు ముందుకేసి 31 మంది పేర్లు బయటపెట్టింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రామానాయుడు గారు ప్రవేశపెట్టారు. డి షాహిత్ వరదాయపాలెం చిత్తూరు, షేక్ మహమ్మద్ బాషా గోవింద్ నగర్ తిరుపతి, ఓ జయచంద్ర 5/18 సుందరయ్య నగర్ తిరుపతి, కే బాబు వాసవి సాయి టవర్స్ తిరుపతి, ఏ ఆదిలక్ష్మి శ్రీకాళహస్తి, సి తనూజారాణి కేఎల్ఎం ఆసుపత్రి గాజుల మండ్యం, పి గౌస్ బాషా కొత్తపేట పొంగనూరు, ఎస్ ఫాజుల్లా కలికిరి, బిఎస్ మునీర్ సాహెబ్ డోర్ నెంబర్ 7-14 బస్టాండ్ వీధి మర్రిపాడు గుర్రంకొండ, పి సుధాకర్ చౌడేశ్వర నగర్ మదనపల్లె, బి గజేంద్రబాబు కురవల్లి పొంగనూరు, బి సులోచన కలకడ, వై వేణుగోపాల్ మదనపల్లె, రమణాచారి పీలేరు, ఎస్కే కలదర్ కుక్కలదొడ్డి రైల్వే కోడూరు మండలం కడప, ఎం పార్వతమ్మ బొమ్మయ్య గారిపల్లి రొంపిచెర్ల, నారాయణ తాళ్ళూరు ఎన్ఎస్ కాలనీ రాయచోటి కడప, ఏ సుబ్బయ్య హెచ్ చెర్లోపల్లి రాజంపేట, ఆవుల వెంకట సుబ్బయ్య హెచ్ చెర్లోపల్లి రాజంపేట కడప, బి దేవేందర్ రెడ్డి ఆదినవరపల్లి ఎర్రావారిపాలెం చిత్తూరు, జి భువనేశ్వర్ బాబు తేజనగర్ చిత్తూరు, ఎస్ ప్రభాకర్ 22-13-394-13 తిరుమల నగరు, సెట్టిపల్లి మంగళం చిత్తూరు, పిఎస్ రామారావు తొండవాడ చిత్తూరు, పి మదన్మోహన్ రెడ్డి చిత్తూరు, ఎన్ శివప్రియ చిత్తూరు, ఎన్ మోహన్ దాస్ 12-3/6 నగరి, కె దుర్వాసులు పాకాల, ఎం రాజమ్మ వల్లమూడి నెల్లూరు, టి రమేష్ బాబు తిరుపతి, జి వాణి రాజీవ్ గాంధీ కాలనీ తిరుపతి, కె సరోజమ్మ తారక రామనగర్ కరకంబాడి. కనీసం దీని మీద ఒక విచారణకు ఆదేశించి నిజానిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఎవరో ముఖ్యమంత్రి ఏమీ మర్డర్లు చేయరు, లేకపోతే వైద్యారోగ్య శాఖ ఏమేమి మర్డర్లు చేయలేదు. అక్కడ ఒక నిర్లక్ష్యం అందామా, లేదంటే ప్రమాదం అందామా జరిగింది. ఆ సంఘటన ఖచ్చితంగా ఒరిజినల్ మాట చెప్పండి. ఇదిగో అవును 31 మంది చనిపోయారు, రీజన్ ఇది అనేది. ఆ టైంలో ఆ 10 నిమిషాల్లో చనిపోయారు అనేసి మనం చెప్తున్నాం. ఆ 10 నిమిషాల్లోనే ఎంతమంది చనిపోయారని తెలుగుదేశం చెప్తుంది. నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.